కూటమి ప్రభుత్వంలోనే రహదారులకు మహర్దశ పట్టిందన్నారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. పిగనవరంలో ఆర్&బి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఆయన. వచ్చే వర్షాకాలంలోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం 17 కోట్లు కేటాయించిందని, మరో 40 కోట్లు త్వరలోనే వస్తాయని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమంలో ముందంజ వేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారుల్ని మెరుగుపరచాలి, ఈ ప్రజల యొక్క క్షేమం చూడాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయం గుంతల రహిత రాష్ట్రంగా చూడాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి గుంతలు పూర్చే కార్యక్రమానికి 350 కోట్లు వెచ్చించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సురక్షితంగా ప్రయాణం చేయాలనే ఉద్దేశం.